Stotram Hosanna Hosanna Praise and worship Atma Parishuddhatmuda Nalu Nivasinchumu Jivimpajese Satya Swarupuda Neeto Nadipinchumu Na Prana Atma శరీరము యేసయ్య రాకకై సిద్ధపరచుము నివసించుము నీతో నడిపించుము నాలో నివసించుము నీతో నడిపించుము ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు జీసస్ క్రైస్ట్ టెంపుల్ సంఘ సభ్యులకు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని సర్దుతో వినవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నా. దయచేసి మీ పనులను పక్కన పెట్టి ఈ వాక్యాన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే వాక్యము చాలా శక్తివంతమైనది. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడండి. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకుండా శ్రద్ధతో దేవుడి వాక్యాన్ని వినమని ప్రేమతో తెలియజేస్తున్నా. మరైతే పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూడండి దేవుడి బిడ్డలారా, వాక్యం ఏమని తెలియజేస్తుంది? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉంటారో వారికి ఏమి లేదంట, శిక్ష అనేది లేదు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉన్నారో వారికి ఏమున్నట్లు, శిక్ష ఉన్నట్లేగా. ఇదేంటయ్యా పాస్టర్ గారు శిక్ష అంటున్నాడు, మాకు ఈ వాక్యం నచ్చలేదు అని చెప్పి అనమాకండి. దేవుడు ఏ శిక్ష విధిస్తాడు? శిక్ష లేక ఎవరికి? ఏదైనా తప్పు చేసిన వ్యక్తికి ఒక శిక్ష. ఉదాహరణ దొంగతనం చేసిన వ్యక్తి ఏం చేస్తారు పోలీసులు? వాళ్ళకి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష. హత్య చేసిన వ్యక్తికి అతను ఒక శిక్ష. అలాగే ఈ లోకంలో చాలా రకాల శిక్షలు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళని కొట్టడం, లేకపోతే తప్పు చేసిన వాళ్ళని ఆ యొక్క జైల్లో మరి ఇన్ని నెలలన్నీ ఇన్ని సంవత్సరాలని వేయటం. మరి కాబట్టి దేవుడు, లేకపోతే ఇంకా అతను చేసిన తప్పును బట్టి మరి అతని ఉరిశిక్ష, ఇలాగ రకరకాల శిక్షలు మనం చూస్తున్నాం. కానీ వాక్యం తెలియజేస్తుంది ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి వారికి లేదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనకి ఏదైనా శిక్ష వేయాలండి, ఏ శిక్ష వేస్తాడు ఆయన? ఒకే ఒకటండి శిక్ష, అదేదో తెలుసా? నరకం అండి. నరకం అనే శిక్ష వేస్తాడు ఆయన. ఈ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక మన ఆత్మ యుగ యుగాల అగ్నిలోనే, అంటే ఆ నరకములోనే. కానీ ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎద్దుకు నువ్వు రావటం ద్వారా ఆ నరకం అనే శిక్షను తొలగించుకుంటావు. అంతే. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు మనం మారు మనసు పొందుకోవాలి? ఎందుకు బాప్తిజం పొందుకోవాలి? ఎందుకు మన దేవుళ్ళో నమ్మకంగా ఉండాలి? ఎందుకు వాక్యానుసారంగా జీవించాలి? ఆలోచన చేయండి. ఎందుకండి మనం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి? ఒకవేళ నమ్ముకున్న వారు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? ఎందుకు మనం మందిరానికి వెళుతున్నాం? ఎందుకు వాక్యాన్ని వింటున్నాం? అసలు ఈరోజు ఈ వాక్యం మనకి దేనికి? ఆలోచన చేయండి. ఈ వాక్యం ఎందుకు వినాలి? ఈ వాక్యం మనకి ఎందుకు? ఎందుకు మనం బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు మనం పాపాన్ని విడిచిపెట్టాలి? ఒకటేనండి, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలంటే ఎందుకు ఆయన నమ్ముకోవాలి? ఎందుకు మనం ఆయనను పూజించాలి? ఎందుకు యేసు ప్రభు? ఒకదానికే, నరకం నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి చేరటానికే, నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి మనం పొందుకోవటానికే. యేసుక్రీస్తు ప్రభు మన పాపములు క్షమించే దేవుడు.
యేసుక్రీస్తుపురం వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే నరకం నుంచి తప్పించబడటానికే. ఈరోజు చూస్తే చాలామంది యేసుక్రీస్తుపురం వారి దగ్గర ఎందుకు వస్తున్నారు? ఆరోగ్యం కోసం, డబ్బుల కోసం. అలాగే మనం చూసినట్లయితే ఇంకా అయ్యా మా అమ్మాయికి వివాహం అవ్వాలి, ఇదిగో మా మనవరాలకి పిల్లలు పుట్టాలి, మాకు ఉద్యోగం కావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మా అప్పులు తీరాలి, ఎన్ని అవసరమైన అవసరం లేదు నేను అంటలా. కేవలం వీటి కోసం యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన ఎందుకు వచ్చి వెళ్ళే వారంగా ఉంటే మనకేం ఉపయోగం ఉండదు. ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు, ఈరోజు నీ దగ్గర చాలా బంగారం ఉండొచ్చు, నీకు చాలా ఆస్తి ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి హోదా పలుకుబడి గౌరవం నీకుంది, నీకు రక్షణ ఉందా, నువ్వు మారు మనసు పొందేవా, నువ్వు బాప్తిసం పొందేవా, నువ్వు యేసుక్రీస్తు నందున్నావా? ఈ ప్రశ్నకి ఒకసారి నువ్వు ఆలోచించే. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నావు, మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, పరిచర్ చేస్తున్నావు, అయితే నువ్వు మారు మనసు పొందేవా, నువ్వు ఇదిగో బాప్తిసం పొందేవా? ఆలోచించే. నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, పరిచయం చేస్తున్నావు, ఒకవేళ నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వాక్యం తెలియజేస్తుంది ఎవరు బిడ్డలారా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరికి శిక్ష ఉండదు? యేసుక్రీస్తునందున్న వారికి. యేసుక్రీస్తునందున్న ఉన్నవారంటే ఎవరు? మందిరానికి వెళ్ళే వాళ్ళందరా? ఒక అరగంట ప్రార్థన చేసేవారా? ఎవరండి? బాప్తిజం తీసుకున్నవారా? ఎవరు? శ్రద్ధతో వినండి. కొంచెం వాక్యం మీకు కన్ఫ్యూజన్గా ఉన్నట్లుగా అర్థం కానట్లుండేది, శ్రద్ధతో వినండి. శ్రద్ధతో వింటే మీకు అర్థమైంది. ఎందుకంటే హృదయపూర్వకంగా శ్రద్ధతో వింటే వాక్యము మీకు చాలా చక్కగా అర్థమైంది, లేకపోతే మీకు కన్ఫ్యూజన్ పడతారు మీరు. చూడండి దేవుడు బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న వారంటే ఎవరు? నా ప్రశ్న అర్థమైందా? క్రీస్తు యేసునందున్న వారంటే ఎవరు? ఎవరండి? ఒక పావుగంట ప్రార్థన చేసేవారా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే వాళ్ళ? ఎవరు? క్రీస్తు యేసునందున్న వారంటే ఎవరు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం భాగంలో చూసాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి క్రీస్తు యేసునందున్న వారంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథములో వాక్యమే మనకి దానికి సమాధానం ఇస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రీస్తునందున్న వారంటే ఎవరో తెలుసా? వాక్యం తెలియజేస్తుంది. ఎవరంట? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఇది నూతన సృష్టిగా మార్చబడతాడు. పాతవి గతించెను. క్రీస్తునందున్న వారంటే ఎవరంటే పాత స్వభావం గతించుకోవాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. ఎవరండి? అంత ముందర బూతులు మాట్లాడేదానివి, అంత ముందర బూతులు మాట్లాడే వ్యక్తివి, ఇప్పుడు నువ్వు బాప్తిజం పొందుకొని కూడా బలల చేతులు వేస్తూ కూడా నువ్వు అదే బూతులు మాట్లాడుతూ ఉంటే నీవు క్రీస్తునందు ఉన్నట్లా? చెప్పండి, మీరే చెప్పండి వాక్యానుసారంగా దేవుడి బిడ్డలారా. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావా? ఇంకా పాత స్వభావం నీలో ఉందా? వాక్యం తెలియజేస్తుంది క్రీస్తు నందున్న వారు ఎవరంటే పాతవి గతించను, వాళ్ళు నూతన సృష్టిగా మార్చబడతారు. పాత స్వభావం నీలో పోయిందా? నువ్వు మారు మనసు పొందావా? ఇంకా నువ్వు బూతులు మాట్లాడుతూ ఉన్నావంటే బాప్తిజం పొందుకొని కూడా ఇంకా నీలో పాత స్వభావం ఉంది. గతంలో నువ్వేం చేసేదాను అంటే ఇదిగో మరి చూసినట్లయితే ఇదిగో విచ్చలవిడిగా పాపం చేసేదానివి, విచ్చలవిడిగా పాపములు జీవించే వ్యక్తివి. ఇప్పుడు ఎలా ఉన్నావు? నూతన సృష్టి మార్చబడ్డావా? పాపాన్ని విడిచిపెట్టావా? గతంలో నువ్వు త్రాగుడు తాగే వ్యక్తివి, ఇప్పుడు బాప్తిజం పొందుకొని కూడా త్రాగుడు తాగితే ఎలా అండి? లేరా ఇటువంటి క్రైస్తవులు? బాప్తిజం తీసుకొని కూడా ఇదిగో మరి బలలో చేతులు వేస్తూ కూడా మధ్య మధ్యలో మరి సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, పాన్ పౌర గుట్కాలు తినేవాళ్ళు, త్రాగుడు తాగేవాళ్ళు లేరా? బూతులు మాట్లాడేవాళ్ళు లేరా? వీళ్ళ ద్వారా దేవుని నామానికి అవమానము. వీళ్ళు క్రైస్తవులే అంటారు,
అయ్యా మేము క్రైస్తవులమే, అయ్యా మీరు మందిరానికి వెళ్తారా? మేము మందిరానికి వెళ్తాం బ్రదర్, మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తామండి, వాక్యం వింటామండి. నేను పాటలు ఎలా పాడతానో తెలుసు, నేను చాలా బాగా పాడతా. ఎవరు? బాప్తిజం పొందుకొని త్రాగులు తాగే వ్యక్తి కూడా అంటాడు. ఏమని నేను పాటలు బాగా పాడతానండి? చూడండి దేవుడి బిడ్డలారా, ఇటువంటి వారు క్రీస్తునందు ఉన్నట్లు కాదు. క్రీస్తునందు ఉన్నవారు ఎవరంటే పాతవి గతించను, నూతన సృష్టిగా మార్చబడతారు, పాత స్వభావం పోవాలి. ఈరోజు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ప్రభువుని అడగండి, అయ్యా నేను బాప్తిసం పొంది కూడా సిగరెట్లు తాగుతున్నానే, నేను బలలో చేతులు వేస్తూ కూడా ఇదిగో డ్రింకింగ్ చేస్తున్నాను, త్రాగుడు తాగుతున్నానయ్యా, నేను ఇదిగో బాప్తిసం పొంది బలలో చేతులు వేస్తూ కూడా నోరు తెరిస్తే భయంకరమైన బూతులు మాట్లాడుతున్నాను ప్రభువా, విపరీతమైన కోపం వస్తుంది నాయన నాకు. ఇదిగో ప్రభువా నేను బాప్తిసం పొంది బలలో చేతులు వేస్తూ కూడా ఇదిగో ప్రభువా ఇదిగో తండ్రి విచ్చలవిడిగా తిరుగుతున్నాను, విచ్చలవిడిగా సినిమాలు చూస్తున్నానయ్యా, నన్ను క్షమించి ప్రభువా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు, ప్రార్థన చేయి. లేకపోతే వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తునందు లేని వారికి శిక్ష విధిస్తాడు దేవుడు. ఆ శిక్ష ఏమిటంటే నరకము. ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను చెబితే దేవుడు మాటలు, ఇదిగో బ్రదర్ ఎందుకు ఆ సిగరెట్లు తాగుతావు, ఎందుకు ఆ పాపం, ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ త్రాగుని విడిచిపెట్టి, ఆ బూతులు మాట్లాడుతూ విడిచిపెట్టి బ్రదర్, యేసు క్రీస్తు ప్రభువు నమ్ముకోనండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, క్రీస్తునందు ఉండండి బ్రదర్, మందిరానికి రండి బ్రదర్ అంటే చాలా మంది అంటారు. ఏందయ్యా మందిరానికి వచ్చేది, వెళ్తే నువ్వు వెళ్ళిన మందిరానికి, నేను మందిరానికి రాను. నమ్ముకుంటే నువ్వు నమ్ముకో యేసు ప్రభువుని, నేను నమ్ముకోను. మన బంధువులకు కానీ స్నేహితులు కానీ మన ఇంట్లో ఉన్నవారికి కానీ, అయ్యా మారు మనసు పొందయ్యా, ఇదిగో బాప్తిసం పొందయ్యా, ప్రార్థనకు రాయా అని మనం బ్రతిమలాడుకుంటే ఏమంటారు, నేను రానులేపో. ఒకవేళ వారి ఇంట్లో మనం ప్రేమ కలిగి, అయ్యా రేపు నరకం అనేది ఒకటి ఉందయ్యా, అది అక్కడ నరకంలో పడితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇదిగో ఆ నరకం నుంచి నువ్వు రక్షింపబడాలంటే, ఆ నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసు క్రీస్తు ప్రభువు నమ్ముకోవాలా, ఆయన ఏంది విశ్వసించాలా, మారు మనసు పొందాలా. అందుకే వాక్యంలో ఉంది కదా మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే దేవుడు విధించే శిక్ష ఒకటే నరకం. మన వారిని ప్రేమించి చెప్పిన అంటారు, పాస్టర్ గారు మాకు నరకమే బాగుందలయ్యా, పోతే పోయేవాళ్ళ నరకానికి నాకు అక్కడే బాగుంటుందిలే, ఎట్లా కూడా సమాధానం చెప్పేవాళ్ళు లేరా? అంటే వీళ్ళు నరకం అంటే ఏమనుకుంటున్నారంటే ఒక ఊటీ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు నరకం అంటే? ఊటీ. నరకం అంటే ఏదో ఒక పిక్నిక్ అనుకుంటున్నారు. నరకం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏదో ఒక అత్తగారి ఇల్లు అనుకుంటున్నారండి. అత్తగారి ఇంటికి వెళ్తే అల్లుడిని ఏం చేయాలి? మర్యాద చేయాలి. అత్తగారి ఇంటి దగ్గర బాగానే ఉండిద్ది అల్లుడికి, కానీ నరకం ఇది అత్తగారి ఇల్లు కాదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు ఎవరు? పురుగు మనమే, మనకే సాదృశ్యం, మన ఆత్మే. కాబట్టి ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలకి అక్కడికి అగ్నే. ఇప్పుడే నా ఆలోచన చేయి, ఏదన్నా వంట చేసేటప్పుడు ఆ వేడి తగిలితే, ఏదైనా క్యాండిల్ వెలిగించినప్పుడు, ఏదైనా ఒక మంటను మనం మన్నించినప్పుడు, ఏదన్నా ఒక అంత నిప్పు మనకు తగిలితేనే ఎంత బాధ నిప్పి. మరి యుగగాలు ఆ యొక్క అగ్నిగుండంలో ఆ నరకులు అగ్ని ఆరదు, పురుగు చావుతూ ఎలా ఉండగలుగుతాం? వాక్యం తెలియజేస్తుంది ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఏందో తెలుసా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు నువ్వు క్రీస్తు దగ్గరికి రాగలిగితే, ఆయన విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు నీ పాత జీవితం విడిచిపెట్టగలిగితే, ఆ బూతులు మాట్లాడటం, ఆ యొక్క త్రాగుడు, ఆ వ్యభిచారాన్ని, ఇదిగో నీకున్న ఆ యొక్క పాపము జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడితే, నువ్వు క్రీస్తునందు ఉండగలిగితే, నువ్వు రాబోయే ఉగ్రత నుంచి రక్షింపబడతావు, నిత్య జీవానికి నువ్వు చేరతావు. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు, అలాగే ఆయన రోషము కలిగిన దేవుడు. ఒకరోజు నువ్వు నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి.
ఆ తీర్పు దినాన మనం మరణముల నుండి జీవులకు దాటాలంటే, నరకాన్ని తప్పించుకుని తిజవానికి చేరాలంటే మనం ఎక్కడ ఉండాలంటే క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉన్న వారు ఎవరంటే ఇదిగో మరి పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడాలి, సమస్తం కృతం అవ్వాలి. అంటే ఏమీ లేదండి, మనలో క్రీస్తు కనబడాలి, మనం ఒక మంచి లక్షణాలు కలిగి ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, బూతులు మానేయాలి, సినిమాలు చూడటం మానేయాలి, ఇదిగో ఆ యొక్క వ్యభిచారాన్ని ఇదిగో మనం విడిచిపెట్టాలి. ఇక దేవునికి నీలో ఇష్టం లేని ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలండి. చూడండి దేవుడి బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో మనం చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుంటే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందాము. వాక్యం ఏం తెలియజేస్తుందండి? అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు ఏమని, ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా. దేవుడు మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు. యేసు అంటే రక్షకుడు అండి, రక్షకుడిగా జన్మించాడండి యేసు క్రీస్తు ప్రభు. ఇదిగో మన కోసం తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్యచేయడం శ్రమలో అనుభవించాడు, తన తల మీద ముల్లగ్రీటం పెట్టినప్పుడు, తన పక్కలో బలిముతో పొడిచినప్పుడు, తన కాలు చేతులు మేకులతో కొట్టినప్పుడు, తన మొహన ఉమ్మి వేసినప్పుడు అండి, తన తల మీద ముల్లగ్రీటాన్ని పెట్టినప్పుడు, కొర్రాలతో ఆయన కొట్టినప్పుడు ఆయన అంతవరకు సహించుకున్నాడు, మన కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు 3వ దినాన. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాం అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది దేవుడి బిడ్డలారా. మనం ఈ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు మనము ఒకటే నీకు ప్రశ్న, క్రీస్తునందు ఉన్నావా లేవా? క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు మనం క్రీస్తునందు ఉండాలా? ఇదిగో ప్రభా నేను నీ మాటకు లోబడి జీవిస్తానయ్యా అని చెప్పి ఒక తీర్మానం తీసుకో. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు పెట్టారా, నరకము చాలా భయంకరమైనది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదిగో మనం చూస్తే దేవుడు పెట్టారా పరిశుద్ధ గ్రంథములో లూకాస్వార్త 16వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చదువుకుంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఎవరంట? ధనవంతుడు, అలాగే దరిద్రుడైన లాజరు. ఎవరండి? ధనవంతుడు కనబడతాడు, అలాగే దరిద్రుడైన లాజరు. అయితే ధనవంతుడైతే ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడంట? మంచి ఖరీదైన ఊదారంగు బట్టలను ధరించుకొని, అలాగే అతడు ఎలా ఉంటున్నాడంట, మరి అతడు ప్రతి దినము కూడా, అంటే ప్రతి దినము ఎవ్రీడే ప్రతి దినము కూడా ఏం చేస్తున్నాడు ధనవంతుడు? సుఖపడుచూ ఉంటున్నాడు. సుఖపడుచున్నవాడు ఈ ధనవంతుడు మరి ఇలా ఉంటూ ఉన్నాడు. అలాగే లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. ఈ యొక్క దరిద్రుడైన లాజరు, ఈ యొక్క లాజరు జీవితం ఏమిటంటే అతడు కురుపులతో నిండిన వాడై బాధపడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల మీద నుండి పడి రొట్టె ముక్కలతో తింటూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ లాజరు జీవితం ఎలా ఉందంటే ఇదిగో కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయో తెలుసా, అతని యొక్క పుండ్లను చెవిని దేవుడి పెట్టాలి. అంతే కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. అయితే ఆ దరిద్రుడు చనిపోయాడు. ఒకరోజు ఆ లాజరు చనిపోయాడండి. ఆ లాజరు చనిపోగానే, ఆ దరిద్రుడైన లాజరు చనిపోగానే దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుడుకు కొనిపోబడెను. అయితే ఈ లాజరు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత లాజరు ఎక్కడికి వెళ్ళాడంట? దేవదూతలు అతను ఎక్కడికి తీసుకెళ్ళి, అబ్రహాము రొమ్మున ఆనుకునుడుకు కొనిపోబడెను. అయితే ఇప్పుడు యొక్క ఆ దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము దగ్గర ఉన్నాడు. పరదేశి అబ్రహాముతో ఉన్నాడు. అలాగే మరి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అలాగే ఈ ధనవంతుడు ఏమయ్యాడు? చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇతడు పాతాళములో బాధపడుతున్నాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, పాతాళం నరకంలోకి వెళ్ళిపోయాడండి.
పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. కనులెత్తి దూరం ఉంది. అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఎవరిని చూశాడంట? లాజర్ను చూశాడు. లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ఎక్కడున్నాడు? అబ్రహాముతో ఉన్నాడు లాజరు. అయితే ఈ యొక్క పాతాళంలో ఉన్న ధనవంతుడు అబ్రహాము దగ్గర ఉన్న లాజరును గుర్తుపెట్టాడు. హల్లెలూయా. అయితే లూకా సువార్త 16:24 భాగాన్ని శ్రద్ధతో వినండి. అక్కడ ఇదిగో, తండ్రివైన అబ్రహామా ఏమంటున్నాడండి? ఈ ధనవంతుడైన వ్యక్తి ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా. ఈ మాటలో ఒకసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు? తండ్రివైన అబ్రహామా. అంటే ధనవంతుడు కూడా మరి అబ్రహామును గుర్తుపెట్టాడు. అబ్రహాము అంటున్నాడు తండ్రివైన అబ్రహాం అంటున్నాడంటే ఇతడు కూడా దేవుని గురించి తెలిసిన వ్యక్తి. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఎవరంట? దేవుని గురించి తెలిసిన వ్యక్తి. దేవుని గురించి తెలిసిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇతడు, ఇది చూడండి దేవుడు బిడ్డలారా, తనకున్న ధనముతో సుఖపడుతున్నాడు. అంతేగాని ఇతడు ఇది క్రీస్తునందు ఉన్నప్పుడు కూడా, ఇదిగో దేవుడు బిడ్డలారా, ఇతరులో మనం చూస్తే పాత జీవితం విడిచిపెట్టలేకపోయాడు. ఈ ధనవంతుడు సుఖపడుతూ తన ఇష్టానుసారంగా జీవించాడు. అయితే దేవుడు బిడ్డారా, ఈ ధనవంతుడు అంటున్నాడు కదా, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుడుకును లాజరును పంపము. ఏమంటున్నాడు ఇక్కడేమో? లాజరు ఏమన్నా ధనవంతుడు పనివాడా? భూలోకములో అయితే ధనవంతుడి దగ్గర లాజరు పనివాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా లాజర్ను పంపించవా? ఇక్కడ నేను అల్లాడిపోతున్నానయ్యా, నేనెంతో బాధపడుతున్నానయ్యా. ఇదిగో ఒకసారి యొక్క లాజరు తన వేలితో నీళ్ళలో ఉంచిన నాలుగును చల్లార్చుడుకు, అయ్యా ఇక్కడ మంట, ఇక్కడ ఇదిగో వేదన పడుతున్నాను, బాధపడుతున్నానయ్యా, ఒకసారి లాజర్ను పంపించవా అంట అని చెప్పి అడుగుతున్నాడు. దానికి సమాధానం చూడండి దేవుడు బిడ్డలారా. ఇదిగో ఇంకా మనం చూస్తే ఏమన్నారు తెలుసా? నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పొడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ధనవంతుడు కేకలు వేస్తూ యాతన పొడుచు అంటున్నాడు కదా, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పొడుచున్నానని చెప్పి అంటున్నాడండి. అంటే నరకం అంత భయంకరమైనది. యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను వారి పాపములను రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునే ఉన్నాను. ఆయనే జీవమునే ఉన్నాడు. ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయనను నమ్ముకోవటం ద్వారా, ఆయనను పూజించడం ద్వారా, మరి ఆయన నమ్ముకొని ఆయనను పూజిస్తున్న మనం ఎలా ఉండాలి? ఆయన నామానికి అవమానం తెచ్చేవారంగా ఉండకూడదు. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు నందున్న వారు ఎవరంటే పాతవి గతించను, మరి నూతన సృష్టిగా మార్చబడి సమస్తం క్రొత్తం అవ్వాలి. ఒక మంచి జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధంగా ఉండాలి, నీతివంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. కాబట్టి దేవుడు బిడ్డలారా, అలా ఉంటూ ఉన్నప్పుడు ఆ నిత్య నరకం నుంచి మనం తప్పించబడి రక్షింపబడి, అదే ఉంది కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినో. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ ధనవంతుడు అంటున్నాడు కదా, నేను ఇక్కడ అగ్నిజ్వాలలు యాతన పడుచున్నానని కేకలు వేసి అంటున్నాడు. అయితే ఆ లూకా సువార్త 16:25 అందుకు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించుదివి. ఏమంటున్నాడు? నీ జీవితం కూడా నీకు ఇష్టం వచ్చినట్లు జీవించావు. పాస్టర్ గారు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా, దేవుడు వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నా, విచ్చలవిడిగా జీవించావు. ఎవరి మాటను లెక్క చేసావు? ఇంట్లో వాళ్ళు చూస్తున్న మాటలను విన్నావా? మందిరానికి రమ్మంటే వెళ్ళావా? ఇదిగయ్యా నీ పాపాన్ని విడిచిపెట్టమని విడిచిపెడుతున్నావా? పాస్టర్ గారు వాక్యం ద్వారా ప్రేమిస్తూ నేను హెచ్చరిస్తుంటే నువ్వు ఏదన్నా ఆయన మాటకు లోబడ్డావా? నీకున్న ఆయుష్కాలం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తే రేపు నీకు తప్పదు నరకం. అంటే ప్రభు ఎలా ఉండమంటున్నారు మనల్ని? చక్కగా ప్రార్థన చేస్తూ నమ్మకంగా ఉంటూ మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి, నీ చదువు నీ చదివే, నీ కాలేజీ చదువులు నీ కాలేజీ చదువులే, నీ ఉద్యోగం ఉద్యోగమే, వ్యాపారం వ్యాపారమే, నీ పనులు నువ్వు చేసుకో, ఏదైనా మంచి ఆహారం తిను, మంచి వస్త్రాలు కట్టుకో. కాకపోతే ప్రభు ఎలా ఉండమంటున్నాడు? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాయా, మంచి మార్గంలో జీవించు అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే అబ్రహాం అంటున్నాడు కదా, ఇదిగో కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖం అనిపించుతుంది. అలాగుననే లాజరు మడుకు అక్కడ కష్టము అనిపించాడు.
అని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడో నీవైతే యాతన పడుచున్నావో. అంతేగాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటుగోరు వారు దాటి పోజాలకున్నట్లను అక్కడ వారు మా యుద్ధకి దాటి రాజాలకున్నట్లను మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఏమన్నదంట అగాధం అంటే చీకటి. అబ్రహం అంటున్నాడయ్యా మీ దగ్గర నుంచి మా దగ్గరికి ఎవరు రాకుండా మా దగ్గర నుంచి మీ దగ్గరికి ఎవరు వెళ్లకుండా మీకును మాకును మధ్య ఏముందో తెలుసా, పెద్ద అగాధం ఉంది, పెద్ద చీకటి ఉంది, అగాధం ఉంది, మేము రాలేమయ్యా, కుదరదు ఇది. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, బ్రతిమలాడుకుంటాడు, అయ్యా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారయ్యా, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకాయి నా తండ్రి ఇంటికి వారిని పంపవల్ల నిన్ను వేడుకొనిచ్చున్నాను. నేను ఏమంటున్నాడయ్యా, ఒక్కసారయ్యా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారు ఈ యొక్క వేదన పడకుండా వారు ఈ నరకానికి పాత్రలు కాకుండా ఉండటానికి అయ్యా ఒక్కసారి ప్రభా అయ్యా పంపించయ్యా. అందుకు అబ్రహం అంటున్నాడు, వారి యొక్క మోషేయు ప్రవక్తులు ఉన్నారు, హల్లెలూయా, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా. చరణ దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే ధనవంతులుగా ఉండకూడదని కాదు సుమా. ధనవంతుడైనా పేదవాడైనా మధ్య తరగతి కలిగిన వారైనా ఎవరైనా సరే, ఇదిగో మనం క్రీస్తు నందుండి ఆయన మార్గులు నడుస్తూ చక్కగా యథార్థంగా జీవిస్తూ నమ్మకంగా ఉంటూ ఆయన భయభక్తులు జీవిస్తూ మనం మరణించినా నిత్య రాజ్యానికి చేరతాము. హల్లెలూయా. చూడండి దేవుడి బిడ్డలారా, ఈరోజు మొట్టమొదటి మనం చదువుకున్న వాక్యం దేవుడి బిడ్డలారా చూడండి, యొక్క రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచన భాగములో, కాగా ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకో ప్రభా, ఉన్న పాటను ప్రార్థన చేయి. మోకరిల్లు అయ్యా నేను నీ బిడ్డను ప్రభా, ఇక నేను నీ మాట వింటాను, ఇదిగో నేను నా పాత జీవితం విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నానో, ఈ యొక్క త్రాగుని విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఇదిగో ప్రభా ఈ రోత బ్రతుకుని విడిచిపెట్టాలనుకుంటున్నాను, నేను నూతన సృష్టిగా మార్చబడాలనుకుంటున్నాను అన్నవారు ప్రార్థనలోకి వేయండి. ఈరోజు స్వస్థత కన్నా వెండి బంగారాల కన్నా డబ్బు కన్నా మనం మారు మనసు పొందటం మనకు ఆశీర్వాదకరం. మన పాపాన్ని విడిచిపెట్టి యేసు రక్తం చేత కడగబడి బాప్తిసం పొందటం మనకు ఆశీర్వాదకరం. అదిగో ఆ నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి చేరటం మనకెంతో దీవిన ఆశీర్వాదకరం దేవుడి బిడ్డలారా. కాబట్టి ప్రార్థన చేసుకుందామా. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికుల్లో ఫలింపజేసి ఆ నరకం నుంచి మనం తప్పించబడి నిత్యరాజ్యానికి చేరే కృపణ భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకును మీ అందరికి అనుగ్రహించి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, మా యేసయాని స్తోత్రాలు. ఎందరైతే ప్రభు వాక్యాన్ని విని ప్రార్థనలోకి వేస్తున్నారో అయ్యా వారు పశ్చాత్తాపపడుతుండగా వారి కన్నీటిని ప్రభు మీరు చూడండి, వారిని ప్రభు క్షమించండి, వారిలో ఉన్న పాపము స్వభావాన్ని తీసివేయండి నాయన, వారు నూతన సృష్టిగా మార్చబడాలి, వారిని ప్రభా పరిశుద్ధులంగా చే, నీతివంతులంగా చే, యథార్థవంతులుగా చేయండి, మీకు నూతనమైన అభిషేకము చేత వారిని నింపండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని. ప్రస్తుత దినాలు బహు భయంకరంగా ఉన్నాయి అయ్యా, ఈ కరోనా వైరస్ నుంచి ప్రతి కుటుంబాన్ని రక్షించండి, ఏ తెగులు మా గుడారాలు సమీపించకుండా నీ భద్రతలా ఉంచమని, మీ దైవ దీవులతో మమ్మల్ని నింపమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచి దేవుడి బిడ్డలారా, ఒక చిన్న గమనిక, మరి యొక్క పరిచర్య ఎంతో ప్రయాసతో భారముతో ప్రార్థనాపూర్వకంగా మరి ఈ రీతిగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. మరి మీరు ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఒక ప్రోగ్రాంకైనా మీరు సహాయం చేయండి. ఒక అరగంట ప్రోగ్రాంకి అయ్యే ఖర్చు 700 రూపాయలు. మరి మీరు సహకరించాలనుకున్నట్లయితే మీ ద్వారా కొన్ని వందల మందికి వేల మందికి దేవుని సువార్త ప్రకటించబడుటకు మీకు కనిపించే ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, నాతో మాట్లాడండి. స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హోసన్నా హోసన్నా. ప్రైజ్ అండ్ వర్షిప్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము,
నా ప్రాణ ఆత్మ శరీరము యేసయ్య రాకకై సిద్ధపరచును నీతో నడిపించుము